తయారయ్యే మిషన్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక బ్రాంచ్ ఉంటుంది, కడప జిల్లా ప్రొద్దుటూరు. మా కంపెనీ తరఫున ఎలాంటి ఏజెంట్లు కానీ, ఎలాంటి బ్రోకర్లు కానీ, ఎలాంటి కన్సల్టెన్స్ కానీ, ఎలాంటి డీలర్స్ లేవు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ సేల్ ఉంటుంది. సో మీరు మిషన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవలసింది కోరుచున్నాము. సో మా మిషన్లో మీకు రా మెటీరియల్ అనేది మీకు ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ తిరుపతిలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఉన్నారు. సో మీ సరౌండింగ్ ఏరియాలో వితిన్ 100 కిలోమీటర్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లై చేస్తుంటే, రా మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మీకు కంపల్సరీగా మీకు రెఫర్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. సో మిషన్ అయితే మా దగ్గర కంపల్సరీగా కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో మిషన్ కొని ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోవచ్చు కూడా. ఒకవేళ మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కోవాలనుకుంటే దూరం అనిపిస్తే మీ నియర్ బై వితిన్ 50-100 కిలోమీటర్స్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే మా తరపు నుంచి మీకు రెఫర్ చేస్తామని ముఖ్యంగా గమనించండి. సో రా మెటీరియల్ విషయానికి వస్తే మీకు ఏ రేట్లు ఉంటాయి, ఎంతెంత రేట్లు ఉంటాయి, సో హౌ మచ్ కాస్ట్ ఆఫ్ ది పేపర్ ప్లేట్ రా మెటీరియల్ అనేది మీకు షీట్స్ అనేది మీకు చెప్తాను. సో పేపర్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ అనేది మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ సిల్వర్ కలర్ షీట్ వచ్చేస్తే మనకి 13x13 సైజ్ ఉంటుంది. ఆ షీట్ కాస్ట్ వచ్చేసి మనకి మన దగ్గర ప్రజెంట్ రేటు 1.17 ఉంది, 1 రూపాయ 17 పైసలు. అదే గ్రీన్ కలర్ షీట్ అయితే 13x13 షీట్ మనకు మన దగ్గర ప్రజెంట్ రేట్ అయితే ఇప్పటి రేట్ వరకు అయితే 1.20 ఉంది. మనకు ప్లేట్ కటింగ్ అవ్వక తయారైన ప్లేట్ మనకి 12-12.5 సైజులో వస్తుంది. అదేవిధంగా మల్టీ కలర్ మనకు ప్లేట్ షీట్ అయితే ప్రజెంట్ రేట్ అయితే 1.30 వరకు ఉంది. సో ఈ ప్లేట్ మనకు బఫే ప్లేట్ షీట్ వచ్చేసి 13x13 మల్టీ కలర్ షీట్ ఉంటుంది. ప్లేట్ 12x12 థిక్నెస్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సో ఈ విధంగా బఫే ప్లేట్ సిల్వర్ కలర్ షీట్ అనేది 13x13 ఉంటుంది. షీట్ కాస్ట్ వచ్చేసి మనకి వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్ స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చెట్ల ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ను మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా అవుతుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారం కానీ వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేయొచ్చు, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనము ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, బఫే ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రోలిక్ డబుల్ డే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఎలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాంటి ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదంటే రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసి ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ 11 షీట్, 11x11 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయాలన్నా, మనం ఇలా వెనక్కి పుష్ చేయడం డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని, ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని, ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్, ఇలా గేర్ ఉంటుంది, ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాం కదా, ఇదే లివర్ని మనం ముందుకు నెట్టడం వల్ల, ఇలా ముందుకు నెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనము ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లేబర్ని వెనక్కి నిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మరొక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్